హాయ్ దిస్ ఇస్ వేద ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటి అని ఆలోచించాను యాక్చువల్లీ చెప్పాలంటే ఏప్రిల్ సిక్స్టీన్త్ ఒక కజన్ బర్త్డే ఏప్రిల్ సెవెంటీన్త్ని ఒక కజిన్ బర్త్డే అది గుర్తుంది యాక్చువల్లీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు గుర్తు ఉంటుంది కొన్ని కొన్ని కానీ ఒకసారి చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చెప్పకపోతే ఏంటి అని ఉద్దేశంతో అసలు చెప్పను అనమాట మాక్సిమం చెప్పను సో అది బ్యాడ్ హ్యాబిటే ఈరోజు మళ్ళీ తర్వాత ఒక వన్ అవర్ అయిపోయాక ఆలోచించని ఇంటి వాళ్ళ స్పెషల్ అని మళ్ళీ ఆలోచిస్తే అప్పుడు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ సెవెంటీన్త్న మన వేదా ఎన్ఆర్ఏ సర్వీసెస్ గురించి వసుంధరాలు అడవటం జరిగింది అది ఇవాళ చాలా స్పెషల్ అనమాట లాస్ట్ ఇయర్ సేమ్ ఏప్రిల్ సెవెంటీన్త్న సో అది మీకు చిన్నది షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే యాక్చువల్లీ కొంతమందికి ఎలా అంటే తను ఓన్ డెసిషన్ తీసుకుని చేసేసే టైప్ ఉంటారు బట్ నా నేచర్ ఏంటంటే నాకు కొద్దిగా పుష్ చేయాలన్నమాట పుష్ చేస్తేనే చేస్తాను ఒక్కసారి పుష్ చేసేస్తే టోటల్ మైనస్ ఆర్ ప్లస్ అది నేనే రెస్పాన్సిబుల్గా తీసుకుంటాను బట్ ఏంటంటే పుష్ చేయాలన్నమాట సో నాలాంటి వాళ్ళని పుష్ చేస్తేనే ఈనాడులో రెండు మూడు సార్లు పుష్ చేస్తేనే ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది అలాగే టీవీలో కూడా ఇంటర్వ్యూకి నిజంగా చెప్పాలంటే చాలా పుష్ చేశారండి ఎందుకంటే నాకు ఈ మీడియాలో రావటం చాలా చాలా భయం నేను అని చెప్పి రెండు మూడు సార్లు అడిగితే కూడా లేదండి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను అది నాకు ఆ ఒక లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో కొద్దిగా నాకు నేను పుష్ చేసుకుని వేరే వాళ్ళు పుష్ చేసినప్పుడు అది పాజిటివ్గా తీసుకుని నేను చేయటం వలన ఇవాళ వన్ ఇయర్లోనే లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఎంత కష్టపడ్డామో ఈ వన్ ఇయర్లో అంత పీపుల్కి రీచ్ అయ్యామన్నమాట సో నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నాంటి వాళ్ళు చాలామందే ఉంటారు ఎవరన్నా కొద్దిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బయటకు వచ్చి వర్క్ చేస్తే చాలా బాగుంటుంది వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు డెఫినెట్లీ మీకంటూ ఒక గుర్తింపు మీకంటూ ఒక ఎలాంటి ఇంట్రెస్ట్ అయిన వర్క్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అదే మీకు మీరు పుష్ చేసుకోండి నాకు లక్కీగా నా సరౌండింగ్ పాజిటివ్ పీపుల్ ఉండటం వల్ల నన్ను పుష్ చేయటం వల్లనే ఆ రోజు వసుంధరాలో రావటం జరిగింది అలాగే టీవీలో ఎంజాయ్ చేయడం జరిగింది సో ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వేదాయన్ఆర్ఎస్ సెరస్లో కొత్తగా యాడ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి వేదా ఎన్ఆర్ఎస్ సెరస్ని ఎప్పుడైతే మీరు నమ్మారో డెఫినెట్లీ విల్ కీప్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని ట్రై చేస్తాము ఏదైనా చిన్న చిన్నవి ఉంటే అది మీ ఫైనాన్షియల్స్కి ఇష్యూ వచ్చేటట్టయితే చెయ్యము అది మాత్రం ఎప్పుడూ నేను చెప్తున్నాను నన్ను తెలిసైతే ఎప్పుడు చేసేది లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మేము వర్క్ చేస్తాము మీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి నాకు థ్యాంక్ యూ సో మచ్